ఎన్టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివుల జనతా గ్యారేజ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య అంతే భారీగా రిలీజ్ అయింది. ముందుగా యుఎస్లో ప్రీమియర్ షో పడింది. ఆ రివ్యూ మీకోసం. ఆనంద్కి ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి పిచ్చిష్టం. బాంబేలో చదువుతూ ఉంటాడు. పర్యావరణాన్ని కాపాడడం అతని పని. మొక్కలకి ఎక్కడ ఏ చిన్న హాని తలపెట్టినా వెంటనే వాలిపోతాడు. ఇక హైదరాబాద్లో గ్యారేజ్ నడుపుతూ కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ మనుషులకి బంధాలకి వాల్యూ ఇస్తుంటాడు మోహన్ లాల్. మైనింగ్ మాఫియా నడిపే మోహన్ లాల్ కొడుకు ఉన్ని ముకుందంతో తారక్ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఒకనొక టైంలో మోహన్ లాల్ ఆనంద్ కలుస్తారు. అప్పుడే మోహన్ లాల్ గురించి ఆనంద్కి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అసలు ఆనంద్కి లాల్కి మధ్య రిలేషన్ ఏంటి? ఆనంద్కి ఆయన ఏమవుతాడు? హీరోయిన్స్ తనకి ఏమవుతారు? ఓవరాల్గా ఇది గ్యారేజ్ కదా. యాక్షన్, లవ్, మెసేజ్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి ఇందులో. మోహన్ లాల్, తారక్ పోటీ పడి యాక్ట్ చేశారు. ఇద్దరిది సెటిల్డ్ పర్ఫార్మెన్సే. ఈ నటులిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడడం ఓ మధుర అనుభూతి అని చెప్పాలి. సాంగ్స్లో తారక్ స్టెప్స్, డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్లో ఉన్నాయి. త్రూ కెమెరా వర్క్ అద్భుతం. ఆర్ట్, ఎడిటింగ్, ప్రతిదీ గ్యారేజ్కి బాగా ప్లస్ అయ్యాయి. కొరటాల తారక్ హ్యాట్రిక్ కొట్టేశారు. ఏమాత్రం తడబడకుండా మంచి మెసేజ్కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు కొరటాల. తారక్ కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో ఇప్పుడే చెప్పలేం, కానీ పాత రికార్డ్స్ మాత్రం బద్దలవడం ఖాయం అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.